హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది అడుగుతున్నారు, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను, ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, నేను కౌన్సిలింగ్కి ఎలిజిబుల్లా కాదా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను ఇంటర్ ఓకే అయ్యాను బట్ ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, బట్ నేను కౌన్సిలింగ్కి ఎలిజిబుల్లా కాదా? లేదంటే నేను అడ్వాన్స్ సప్లై రాశాను, నేను ఇంటర్ ర్యాంక్ రాలేదు, మరి వెబ్స్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్లా కాదా? సో గైస్, ఇంటర్ ఫెయిల్ అయ్యి ఎంసెట్లో ర్యాంక్ వస్తే మీరు కౌన్సిలింగ్ ఎలిజిబుల్ కాదు. ఎందుకు అంటే పాస్ అయిన వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు, తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఆప్షన్ లేదు. నెక్స్ట్ కేసు వచ్చేసి, మీరు ఇంటర్ అడ్వాన్స్ అప్లై రాశారు కానీ మీ రిజల్ట్ ఇంకా రాలేదు, మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్లా కాదా అని. సో మీకు అడ్వాన్స్ అప్లై రాసి ఆల్రెడీ ఎంసెట్ ర్యాంక్ వస్తే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకండి. రిజల్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఉంటుంది, అప్పుడు మీరు వెళ్ళి వెరిఫై చేయించుకొని ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్ ఆర్ స్పాట్ కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి అప్పుడు కాలేజీలో సీట్ చెక్ తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకొంతమంది కేసులు ఉన్నాయి. ఏంటి అంటే, వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయ్యారు, సో ఎంసెట్లో క్వాలిఫై అయ్యాం బట్ ర్యాంక్ రాలేదు అంటున్నారు. సో యాక్చువల్గా క్వాలిఫై అయితే ర్యాంక్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఇంటర్ రిజల్ట్ రాకముందే ఎంసెట్ కండక్ట్ చేశారు కాబట్టి. సో ఒకవేళ ర్యాంక్ రాలేదంటే మేబీ మీరు క్వాలిఫై అవ్వలేదని అర్థం. ఒకవేళ మీరు క్వాలిఫై మార్క్స్ వచ్చినా మీరు పాస్ కాలేదు అంటే మళ్ళా సెకండ్ ఇన్స్టెన్స్ సప్లీలో మీరు పాస్ అయి ఉన్నట్లయితే అప్పుడు ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఎంసెట్ వాళ్ళు ఒకేసారి ర్యాంక్ డిక్లేర్ చేస్తారు. సో మీరేం చేయాలి అంటే స్పాట్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఆ విధంగా అయినా కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు, ఎందుకంటే మీ ఎంసెట్ ర్యాంకు అవన్నీ కార్డు అవన్నీ ఉంటాయి కదా. సో అవి తీసుకెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చూపించి ఒకసారి స్పాట్ కౌన్సిలింగ్ ట్రై చేయొచ్చు మీరు ర్యాంక్ రాలేదు కనుక. లేదు అంటే ఇంకా మేనేజ్మెంట్ కోటకి వెళ్ళడమే, మీకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. సో దేనికైనా సరే మీరు అడ్వాన్స్ సప్లై రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా రావాలి, అవి వచ్చిన తర్వాతే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మిస్ అయినా సెకండ్, థర్డ్ అండ్ స్పాట్ కౌన్సిలింగ్ ఉంటాయి, వాటిలో మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో గైస్, ఇది నేను చెప్పాలనుకుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇంటర్ బోర్డుకి మీరు కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. సహజంగా వాళ్ళు ఎక్కువ ఫోన్ ఆన్సర్ చేయరు, సో దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీ కాలేజీలో ఉన్న ఎగ్జామ్ బ్రాంచ్కి ఫోన్ చేసి లేదంటే వెళ్ళి కనుక్కోండి, వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి ముందే డీటెయిల్గా వస్తాయి. సో వాళ్ళని కనుక్కున్నట్లయితే మీకు ఇట్లాంటి డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సో గైస్, ఇది నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బాయ్.